रियल दंड फॉल्यूम ट्रायलर लॉन्च। సురేష్ కొండేటి గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వాల్మీకి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో లాంగ్వేజెస్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ని అందించి సక్సెస్ అయ్యారు, డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలుగులో ఆయన సొంత గడ్డ మీద ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మొదటి చిత్రంగా ఈ చిత్రాన్ని ఎంచుకొని దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దండుపాల్యం సిరీస్ మన కన్నడలో కానీ తెలుగులో కానీ ఎంత సంచలనం సాధించాయో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఆ క్రేజ్ ఉంది, కానీ ఇది రియల్ దండపాల్యం అనే టైటిల్ పెట్టి రియల్గా ఆ దండపాల్యం సిరీస్కి మించి ఈ సినిమా చేశారనే విషయాన్ని మన ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. సో అంత అద్భుతంగా ఉంది ఈ ట్రైలరు. రాగిణి గతంలో ఎన్నో సినిమాలు చూసారు, ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించింది. ఇప్పుడు ట్రైలర్ మనం చూసాం, ట్రైలర్ చాలా బాగుంది. సో వాల్మీకి గారికి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అలాగే వరుసగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్ చేసుకుంటేనే వరుసగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే పోటీ సార్ స్వామి గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. పుట్టస్వామి గారిని అందరికీ నా నమస్కారాలు. మన రామ్ధన్ మీడియా వారు మన సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసేదానికి మొత్తము సహకారం ఇచ్చి మొత్తము చేస్తున్నారు. అలాగా సినిమా కూడా చాలా బాగొచ్చింది, తప్పక అందరూ చూడాలి అన్నాను. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడ సభ ఏర్పాటు చేసినందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రసాద్ ల్యాబ్ వారికి, ముఖ్యంగా ఇదంతా ఒక మీడియా సోదరులందరినీ ఒక చోటికి గ్యాదర్ చేసి ఒక ఇన్ఫర్మేషను ఒక మంచి సినిమాని ప్రమోట్ చేసే విధంగా ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మన పిఆర్ఓ రమేష్ గారికి అండ్ హలో మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సురేష్ కొండేటి గారికి, అలాగే వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్ పుట్టస్వామి గారికి, మా సోదరులందరికీ ధన్యవాదాలు. రియల్ దండుపాల్యం, దండుపాల్యం అనేటువంటి సిరీస్ మనకందరికీ విదితమే. అది ఎంతటి ఘన విజయాన్ని సాధించినవి అనేది మనమందరం చూసిందే. దాని గురించి మనం కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు కొన్ని ప్రతి సినిమాలో కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని పాత్రలు సినిమా కోసం కల్పించినవి ఉంటాయి. కానీ ఈ రియల్ దండుపాల్యం అనేటువంటి సినిమా నిజ జీవితంలో మన చుట్టుపక్కల ఎలా అయితే జరుగుతుంటుందో అలాగే ఉంటుంది సినిమా. మన పక్కింట్లో జరుగుతున్నట్టు, మన ఎదురింట్లో జరుగుతున్నట్టు, ఆ కథని మనం కళ్ళార చూస్తున్నట్టు ఫీల్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. థియేటర్లో ప్రతి ఆడియన్ యొక్క ఏబిసి అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ మహేష్ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండ్ హీ జస్టిఫైడ్ అండ్ హీ హానర్డ్ ద జాబ్. అలాగే ఈ సినిమా జనవరి 21న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి రామ్ధన్ మీడియా వర్క్స్ డెసిషన్ తీసుకోవటం జరిగింది. మీరందరూ ఎగ్జిబ్యూటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఆడియన్స్ కానీ, ప్లీజ్ దయచేసి మీరు రెడీగా ఉండండి. 21వ తారీఖు జనవరి రియల్ దండుపాల్యం రియల్గానే మీ అందరినీ అలరించబోతుందని నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. మంచి సినిమాను ఆదరించేటువంటి
మన తెలుగు ఆడియన్స్ ముందుకి ఈ రియల్ దండుపాల్యం రామ్ధాన్ మీడియా వర్క్స్ బ్యానర్ పైన రానుంది దయచేసి మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి సినిమాను ఆదరిస్తారు ఆదరించాలి మీరు అందరూ ఆదరిస్తేనే ఇంకా నాలుగు ఇలాంటి సినిమాలు తీసేటువంటి ధైర్యం కాని ఆ ఊపు కాని ఏ ప్రొడక్షన్ హౌస్ కైనా ఉంటది దయచేసి మనం అనుకుంటా మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు ఎందుకు ఈ ఓవర్ ఫైటింగ్స్ ఓవర్ బడ్జెట్లు ఎందుకు చేస్తున్నారు మంచి నార్మల్ సినిమా ఎందుకు చేయలేకపోతున్నారు అని అడిగేటువంటి వాటికి సమాధానం ఇదే ఈ రియల్ దండుపాల్యం లాంటి సినిమాలని ఇదే ఈ ప్రజానీకం ఎప్పుడైతే ఆదరిస్తుందో అప్పుడు ఇటువంటివి అంటే నార్మల్ మన చుట్టుపక్కన జరిగేటువంటి కథాంశాలు కూడా చాలా హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు రావాలంటే మాకు ధైర్యం కావాలి ఆ ధైర్యం ఇవ్వాలంటే మీరందరూ చూసి దాన్ని ఆదరించాలి ఆదరించినప్పుడే ఇలాంటి సినిమాలకి మంచి ఇంకా గొప్ప సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మన ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి ఫెస్టివల్ని అవగానే రియల్ దండుపాల్యం అనేటువంటి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా కోసం దయచేసి మీరు ఎంత బిజీ ఉన్నా కూడా ఒక్కసారి టైం చూసుకోండి ఒక్క షో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలి అది డిటిఎస్ ఎఫెక్ట్స్లో మనకు 5.1 థియేటర్లో చూస్తేనే దీని ఇంపాక్ట్ నార్మల్గా మనం అనుకుంటాం ఓటీటీలో వచ్చినాక చూద్దాంలే అని కానీ ఎప్పుడు కూడా సినిమా అనేది ఇట్స్ అ మీడియా వేర్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అది మీ చుట్టుపక్కన ఫీల్ అవ్వాలి మీ బ్యాక్ సైడ్ రావాలి ఫ్రంట్ రావాలి సైడ్ రావాలి విజన్ ఉండాలి అందుకే థియేటర్లు ఇన్ని లక్షలు కోట్లు పెట్టి మనం థియేటర్లు కడతాం ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా వచ్చింది సరే చూద్దాం ఓటీటీలు టీవీలో వచ్చినప్పుడు చూద్దాం కానీ కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి అటువంటి కోవలోకి వచ్చేటువంటి సినిమానే రియల్ దండుపాల్యం దయచేసి మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసి ఆదరిస్తారని నా మనవి థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్ దండుపాల్యం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సురేష్ కండ్వైడ్గా మనందు ముందుకి రాబోతుంది సో అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఘన విజయాన్ని అందజేయాలని మనసు